ఇలాంటి పిఠాపురంలో మీరు సీఎం అంటే శ్రీపాద వల్లభుడు ఆశిస్తా మనల్ని ఆశీర్వదిస్తాడని ఆలోచన అనుకున్నా. అంటే చాలా కాలం క్రితం ముఖ్యమంత్రిగా చెప్పింది ఒకటి, మాకు లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి, ఎమ్మెల్యేలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. మీరు అనుభవం ముఖ్యమంత్రి, అలా చెయ్యండి అంటే అందుకని మీకేం కావాలంటే నాకు ఒక్క మంత్రి పదవి అడగను, ఒక్క ఎమ్మెల్యే పదవి అడగను, మా వాళ్ళకి తెలిసిన చిన్నపాటి పీఎం పోస్ట్ అడగను, ఏం అడగవు. మేము అడిగేదల్లా మొత్తం ప్రజలందరినీ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా సమాన న్యాయం చేయండి, ఎమ్మెల్యేలను ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసేలా చేయండి అంటే ఆయన అది తప్ప అన్ని చేశారు. ఎమ్మెల్యేలు చూస్తే పిఠాపురం ఎమ్మెల్యేనే వర్మ గారంటే నేను జనరల్ గా పేర్లు పట్టును. నాకు ఎమ్మెల్యేలతో కూడా ఒకటే సమస్య ఏంటంటే మీరు ప్రజలు ఓట్లు వేస్తే వచ్చిన ఎమ్మెల్యేలు మీరు అశోకుడు లాగా ప్రతాపరుద్రుడు లాగా యుద్ధాలు చేసి జయించుకుంటున్న సామ్రాజ్యాలు కావు. మేము ఓట్లు వేస్తే మా ఓటనే ఆయుధంతో నువ్వు తీరం దాటావు, బోట వేసుకుని తీరం దాటావు మర్చిపోదు. నువ్వు మా ఓట్లు వేయించుకొని మా తలలకు దశ చేస్తామంటే మేమైనా కూర్చోడానికి ఏమైనా మేమందరం బానిసలు అనుకుంటారా? మీరందరూ ఎవరికి సమాయా? మీ అందరికీ ఆ దొందిగూరు ఎమ్మెల్యేకి ఏమో కూర్చోబెట్టి అక్కడ ఆడపడుచుకుంటాడు, అక్కడేమో దళిత కులాలను మాది కులాలకు సంబంధించిన పిల్లని అక్కడ మేము అంబేద్కర్ జెండాలను ఆ గాలిలోకి ఎత్తి ఆయన స్ఫూర్తిని మేము చాటిస్తామంటే తెలుగుదేశం నాయకులు దళితుల్ని కూర్చోబెట్టి మీరు వాళ్ళ కులాల పేర్ల మీద ఎరకల్లారాన్ని దూషిస్తా ఉంటే ఒకవైపు మీరు ఇక్కడేమో ఎమ్మెల్యే ఆడపడుచు మీద దాడి చేయించిన పని చేయలేదు చెప్పండి, పని చేయకపోతే పని చేసే అధికారులు చేసి చేయించారు. మీరెవరు చెప్పడానికి? మీరే దయడానికి ఆడపడుచుల మీద తోలు తీస్తాం పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఆడపడుచుల మీద చూపించారంటే తమాషాలు ఉందా మీకు? రాజంగాన్ని పరిరక్షించే వ్యక్తులు చచ్చిపోయారు అనుకుంటారా ఎమ్మెల్యేలు? ఏమనుకుంటారు మీరందరూ? మీరు దిగొచ్చామనుకుంటున్నారా? నడవ మంచి కింద లోకాలు కింద కూర్చోబెడతాం జాగ్రత్త, పిచ్చి పిచ్చి వేసేసారంటే. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. నువ్వు ఎమ్మెల్యే అయినా సరే సర్వసాధారణమైన మనిషివి, నువ్వు ముఖ్యమంత్రి అయినా సరే ప్రధానమంత్రి అయినా సరే సగటు మనిషివి మర్చిపోకండి. మీరు ఎవ్వరు కూడా ఎవ్వరు దిగిరాలేదు. శ్రీపాద వల్లభుడు పీఠమైన చోట నుంచి చెప్తున్నాను, ప్రతి ఎమ్మెల్యే ఎంపీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టండి. శ్రీపాద వల్లభుడు ఆయన చరిత్రను చాలా బలంగా చదివిన వ్యక్తిని, 16 వయసులో భగవంతుడిలో పగిలిపోయిన ఐక్యమైన వ్యక్తి. ఆయన మాటలుగా చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేలు ఎంపీలు దౌర్జన్యం దోపిడీ చేసే వ్యాపారవేత్తలు, మీరు చేసే పాపాలు పండుతా ఉన్నాయి. నిన్న నేను వెంకటేశ్వరం చెప్పినట్టుగా అవతూత మీరు చేసిన పాపాలు చూసి చింతకాయల్లో రాలిపోతారు. మీకు సపోర్ట్ చేసిన వాళ్ళ దీపావళి టపాకాయల్లో పేలిపెట్ట జాగ్రత్త. మీరు ఎవరు అతిథులు కాదు, మీరు ప్రకృతిని అడ్డగోలుగా ధ్వంసం చేస్తా ఉన్నారు. వంతాడ గ్రామానికి వెళ్తే ఎటువైపు చూసినా దాని పొడుగుతా ముఖ్యమంత్రి గారి ఫోటోలు,
వనమహోత్సవం అంట మొక్కలు పెంచండి, వన దేవతల్ని హత్తుకోండి అని చెప్తా. ఒకవైపు మీరు అడుగులు తసం చేస్తా, మళ్ళీ మొక్కల్లో కూడా డబ్బులు దొబ్బేస్తా, చిన్నపాటి మొక్కల్లో కూడా. ఏ దేవతను మీరు ప్రేమించేది? ఏం మాట్లాడుతున్నారు మీరు ముఖ్యమంత్రి గారు? ఒకవైపు ఉంటారనేమో మొత్తం కూర్చోబెట్టి రిజర్వ్ ఫారెస్ట్ ని అడ్డుగోలుగా తవ్వేస్తారా పర్మిషన్స్ లేకుండా? మీరు ధర్మకర్త, రాష్ట్ర ఖజానాకి రాష్ట్ర ప్రజలకి మీరు ధర్మకర్త మటుకే బాధ్యత వహించరు. ఇష్టం అడ్డగోలుగా మీరు దోచేస్తే కుదరదు. నేను అధికారంలోకి వచ్చినప్పుడు ఒకటే నమ్మాను, నా దగ్గర 1000 కోట్లు లేవు. చిన్నప్పటి నుంచి విపరీతమైన యోగ మార్గంలో ఉండేవాడిని, తిరుపతిలో యోగం చేసేవాడిని, శ్రీరామ్ లాల్ ప్రభుజీ అని చెప్పి ఆయన ఆశ్రమంలో ఉండేవాడిని. అప్పట్లో నాకు అప్పట్లో అప్పట్లో శ్రీపాద వల్లప్పుడు పుస్తకం చదివేవాడిని. ఆ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఒకటే ఒక మాట, నువ్వు ధర్మాన్ని రక్షించితే ధర్మాన్ని రక్షించి తీరుతుందని. అందుకని నేను ధర్మాన్ని కట్టున్నాను. 2014లో ఎందుకు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేశానంటే నిన్న పొద్దున కూడా సభలో చెప్పాను, ఏ దేవుడు లేని చోట విరిగిపోయిన మంచం కూడా పోతురాజు అంటాను. అలాగే మనకి ఉన్న విరిగిపోయిన మంచకోలు 2 ఉన్నాయి, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొకటి చంద్రబాబు గారు. ఎందుకు విరిగిపోయిన మంచం కోలు అంటున్నానంటే నేను వారిని గాంధీజీ గారితో కంపేర్ చేయలేను, అంబేద్కర్ గారితో కంపేర్ చేయలేను, సర్దార్ వల్లభాయ్ పటేల్తో కంపేర్ చేయలేను, టంగుటూరి ప్రకాశం పంతులు గారితో కంపేర్ చేయలేను. అంటే వీరు అవకాశవాదపు రాజకీయాలు చేసే ఇద్దరు వ్యక్తులు. వాళ్లల్లో ముఖ్యమంత్రి గారికి కొంత అనుభవం ఉన్న వ్యక్తి, ఏ దిక్కు మనకి దేవుడు లేని చోట విరిగిపోయిన మంచం కూడా మన దిక్కు కాబట్టి మంచి పోతురాజు అనుకుంటాం కాబట్టి సరే తెలుగు పార్టీ సపోర్ట్ చేద్దాం. అవినీతి అభియోగాలు ఉన్న జగన్ గారి కంటే కూడా అట్లీస్ట్ అభియోగాలు పడకుండా తప్పించు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.